స్వతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి కావలి ఎమ్మెల్యే కావలి ఆర్డీఓ సీను నాయక్ మాట్లాడుతూ, భారతదేశ స్వతంత్రం ఎందరో మహానుభావుల ఆత్మత్యాగ ఫలం వలన మనము ఈనాడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆ మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులను అందజేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు ఆకట్టుకున్నాయి. మన భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలని దేశమంతటా నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీఓ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి విచ్చేసిన మన రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ సేనా నాయక్ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ఇప్పటికీ 75 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా చెందాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు యువత ఏ విధంగా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు పోతున్నారో, అదేవిధంగా మన కీర్తిని ఇతర దేశాలకు కూడా ఏ విధంగా ఇనుమడింపజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా భారతదేశం 2047 నాటికి తప్పకుండా ఆ అభివృద్ధి సాధిస్తుంది. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తప్పకుండా నిలబడుతుందని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం.